జీవితంలో మొదటిసారి అమ్మ చేతి వంట తిన్నాను. ఇదంతా నీ వల్లే. నువ్వు నా లైఫ్లోకి రాకపోయి ఉంటే అమ్మ కనిపించేది కాదు. చిన్నప్పుడు అమ్మ ఉంటే ఎంత బాగుంటుందో అనుకునేవాడిని. నేను అనుకున్నాను కానీ ఎక్కువే బాగుంది. ఎంత బాగుంటుందో నాకు తెలీదు. నేను ముందు నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను బావా. నీ కన్నీళ్ళు చెప్తున్నాయి. మా అమ్మకి నువ్వు అంటే చాలా ఇష్టం. నువ్వు కావాలని మాత్రమే అడిగింది, ఇంకేమీ అడగలేదు. నాకు అత్తమ్మని చూడాలని ఉంది. నేను గుమ్మం దాటితే అత్తమ్మని చంపేస్తానని అన్నయ్య బెదిరించాడు. రామన్నయ్య ఎక్కడున్నాడు? కింద పడుకున్నాడు. ఆయన కలవలేదు, కలిసి వస్తానండు. బావా వద్దు. రామగారు లేవడ్రా. నేను వచ్చి 2 రోజులైంది, అందరినీ కలిసా, నిన్నే కలవలేదు. ఒకసారి చూసేద్దామని వచ్చాను. ఎవడ్రా నువ్వు? నేను రాజాని. రాజానా? శివ, నువ్వు చెప్పింది వీడేనా? రే తమ్ముడు, నువ్వు చెప్పింది వీడేనా? ఆని నేనే. అర్ధరాత్రి నా ఇంట్లోకి ఎలా వచ్చావురా? ఏ ఇల్లు నీదేనా, నాది కాదా? నా ఇంటికి వస్తావురా? నా ఇంటికే వస్తావురా? ఎంత ధైర్యం రా నీకు. మాయా, నన్ను నిన్నేరా? నన్ను వేసేస్తారా? ఏం చేస్తున్నావురా? వద్దు, నా మాట వేడు. వదిలే, చేయొద్దు. బావ ఏం చెప్తున్నాను, వద్దు బావా. వదిలే బావా, పెద్ద బావని చంపొద్దు. వదిలేవా? చచ్చిపోతాను. చూసేద్దాం అని వచ్చా, కాల్చెల్లేలా చేయకు. నేను నచ్చలేదేట్రా నీకు? ఇన్నాళ్ళ తర్వాత కలిసాం, నీ మీద కాలేసుకుని పడుకుందామని వచ్చాను. నీకు అదృష్టం లేదు. ఏదవ్వ,
ఏమైంది? ఈరోజు నా కొడుకు పుట్టినరోజు. గుర్తొచ్చింది, అందుకే ప్రతి పుట్టినరోజు ఇలా ఏడుస్తావా? ప్రతిరోజు ఏడుస్తున్నాను, పాతికేళ్ళుగా ఏడుస్తూనే ఉన్నాను. ఎంత ఏడ్చావు? ఏంటి? నీ కొడుకు కోసం ఎంత బాధపడ్డావో తెలుసుకోవాలంది, చెప్తావా? నేను ఒక స్కూల్ టీచర్ని, నాకు తెలిసిన భాషలో చెప్తాను. మనిషి పడే బాధని టెల్స్లో కొలుస్తారు. పంటి నొప్పి 10 టెల్స్. ఎవరైనా కత్తితో మనల్ని పొడిస్తే అది 20. మానవ శరీరం 40 టెల్స్ వరకు భరించగలదు. అదే ఒక తల్లి తన బిడ్డకి జన్మనిస్తూ పడే ప్రసవ వేదన 57 డెల్స్. అందుకే నవమాసాలు మోసి నిన్ను కన్నాను రా అని తల్లులు ఏడుస్తున్నారు. అంత కష్టపడి కన్న బిడ్డ తల్లి కంటే ముందే చనిపోతే తల్లి పడే బాధని ఎలా కొలుస్తారు? ఎవరికి తెలుసు? ఆ దేవుడికి కూడా తెలియదు. వారికి ఏమైనా పిల్లలు పుట్టారా చచ్చారా తెలియడానికి? ఏంటి? మీ అబ్బాయి లైన్ లో ఉన్నాడు. నాకు చేయకుండా మీకే తూ చేశాడు. ఆడనే అడుగు, ఒకసారి మాట్లాడు. చూసించాలు, మాట్లాడు. నాన్న గుడ్ మార్నింగ్. నాన్న, నా బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్ 10. నాన్న, ఇవాళ ఎంత? ఇవాళ మార్చి 10. నాన్న, మరి అమ్మ ఏంటి నా బర్త్డే ఇవ్వాలని చెప్తుంది? ఇవాళ అమ్మ చెప్తే కరెక్టే నాన్న. ఈ ఆడాళ్ళకి పరీ పాట లేదు నాన్న. అటువంటి డేట్లు అన్ని గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఏం చెప్పినా కరెక్టే. కుమ్ముతున్నారా? వాళ్ళకి నిన్ను కుమ్మమని డబ్బులు నేనే ఇచ్చా. అమ్మ నానా, నువ్వు ఇచ్చావా? నానా, మా అమ్మాయిని పరిగెత్తుకుంటున్నా నానా, నీకు అది ఏడుతుంటేవా నానా? నువ్వు ఇష్టం నానా? నానా, వీడికి ఎంత నానా? ఏడిపోస్తుందా నీకు? ఏడిపోస్తుందా నీకు? 4 రోజులకే నువ్వు ఇంత ఏడిస్తే పాతికేళ్ళుగా అమ్మ ఎంత ఏడుస్తుందో తెలుసా నీకు? నానా, డబ్బుకి డబ్బు సమాధానం కాదు నానా. నానా, నీ నా కొడుకు రాయెత్తుకుంటున్నా నానా. వామ్మ, ఓరి దేవుడు బాబా, నిన్ను చూడాలనిపిస్తుంది నాన్నా. నీకోసం అక్కడికి వస్తాను నాన్నా. నరికేస్తా, నువ్వు నాకు కనిపిస్తే నరికేస్తాను. సార్, కొంపలు ములిపోతున్నాయి సార్. రేపు నిశ్చితార్థం పెట్టేశారండి బాబు. అమ్మాయిగా చెప్పన్నారండి, నిశ్చితార్థం ఎలా అవుతారో తెలీదు. ఆపండి బాబు, ఆ స్పైడర్ బాబు కూడా మాత్రం బాబు. బాబు, మీరే చోటు చేయాలి బాబు. 12:05 ముహూర్తం. సరే సార్, దాని ప్రకారం అల్లుడు గారిని రమ్మ. సార్, ఆయనకి అంత ముందే వచ్చేసేలా ఉన్నారండి. మంచి స్పీడ్ గా రెడీ అవుతున్నారు. లుక్ ఎట్ ద ఫేస్ ఇన్ ద మిర్రర్. తరారా తరారే రారే. హే, ఎవరు నా ఫేస్ పెట్టుకున్నావు? నా ఫ్యాన్ వా? నేను నీ ఫ్యాన్ కాదు, నువ్వు పెళ్లి చేసుకుందా అనుకుంటున్నావే ఆ అమ్మాయి ఫ్యాన్. మ్యాటర్ చెప్తా విను. నేను మౌని ప్రేమించుకున్నాం, మా ప్రేమను గౌరవించి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకో. నాకు మీ లవ్ స్టోరీ నచ్చింది. నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉంది.
కానీ నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఆల్రెడీ ఒక లవర్ ఉండడం, ఆ లవర్ ఇడుస్తున్నా సరే బలవంతంగా నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, బయట ఆడేడుపు లోపల దీని ఏడుపు, ఆ టైంలో తలుపు గెడేస్తూ ఉంటే ఆ కిక్కే వేరప్పా. ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్. పెళ్లి చేసుకోకపోతే నేను చంపేస్తా. అయితే పని చేయండి, ముందండి చెప్పేయండి, అప్పుడు నేను చేసుకుంటాను. మౌనే మౌనే. ఏంటే నీకు ఎవరు ఉన్నాడంట? ఎవడే ఆడు? నాకెవరు లేరన్నయ్య. ఉన్నాడని స్పైడర్ బాబు చెప్తున్నాడు. నా మాట నమ్మన్నయ్య. ఆడు ఎలా ఉంటాడో చెప్పరా. అదేంటి సరే ఎరుక్కు మిసాడు. నీ చెల్లెని చెక్ చేయండి, ఏదో ఒకటి దొరుకుతుంది. గుండెల్లో మీ ఫోటో తప్ప ఇంకే ఫోటో లేదండి. ఇక్కడ నా ముఖం, ఇక్కడ నా ముఖం, అక్కడ నా ముఖం. లాభలేదు. మీ అమ్మాయిని ఆడెవడో లవ్ చేస్తాడు. ఇదేమో నా ఫోటో చూపిస్తుంది, తరువేమో నాకు, బీటేమో వాడితో. మన ఊర్లో హెలికాప్టర్ ఏట్రా. ఎక్కడ డౌట్ రాకూడదు. డౌట్ కూడా డౌట్ రాదు. ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ బిజీగా ఉన్నారు. సారా సారా వడ్రా, మా ఊరికి వచ్చి నన్నే ఆపుతారా? హలో, హూ ఆర్ యూ? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క కలిసిందా? చెప్పట్రా నువ్వు. జస్ట్ ఆస్కింగ్, జస్ట్ ఆస్కింగ్, జస్ట్ ఆస్కింగ్, జస్ట్ ఆస్కింగ్. ఈ ఊళ్ళో మైండ్స్ పడ్డాయి. చెయ్యి పెట్టి లాగేసుకోవచ్చు, అన్ని ఉన్నాయి ఇక్కడ. తవ్వేసుకోవడానికి నాకు పర్మిషన్ కూడా వచ్చేసింది. ఇక్కడున్న 1000 ఎకరాలు ఎంక్వైరీ చేయడానికి వచ్చా. రైతుల దగ్గర కొనేయటం ఓ పద్ధతి. వన్స్ మైన్స్ పడ్డాయంటే వాళ్ళు అమ్మ అంటారు. అయినా ప్రాబ్లం లేదు, రైతులందరికీ షేర్లు ఇచ్చేసి వాళ్ళని పార్ట్నర్స్ గా పెట్టేసుకుంటా. మైన్స్ ఆయనే మెయింటైన్ చేస్తారు, ఎందుకంటే దుబాయ్, ఖతర్, ఒమన్, నైరోబి లాంటి దేశాల్లో సార్కి ఆల్రెడీ మైన్స్ ఉన్నాయి. ఎస్, ఉత్తరాంచల్లో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. సో మీరు ఒకసారి రైతులతో మాట్లాడి మీటింగ్ చేసేస్తే మన పార్ట్నర్షిప్ లాక్ చేసేద్దాం. ఏంటి దాని ఎక్క చూస్తున్నావు? మైన్స్ పడ్డాయా లేదా అని డౌటా? జస్ట్ ఆస్కింగ్.
మైండ్స్ ఉన్నాయి బావా. ఇన్నది చెప్పలేదే, నువ్వు అడగలేదు కదా బావా. నువ్వు చెప్పాలి కదా. రైతుల దగ్గర పదాలని కొనండి, మన పార్ట్నర్స్ గా ఉందాం. ఏడు చూస్తున్నావు, నువ్వు కొంటావా? నీ కొన్నా నేనే కొంటా. మరి కొను రే, రైతుల మీద ఉండరా. నిలవండి.